మహాసభలకు మొదటి రోజుకు విచ్చేసిన ప్రియ దేవుని పిల్లలందరికీ, మన ప్రభువు మన రక్షకుడు దేవుని కోసం ఆలోచించేవారు చాలా తక్కువ మందని చెప్పక తప్పదండి. ఎందువలనంటే ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. దేవుని కోసం ఇష్టంగా చేసేవారు కొంతమంది, అయిష్టంగా ఉండేవారు మరికొంతమంది. కానీ ఇంత ప్రయాసతో మత్తయ్య గారు చేస్తున్న ఆలోచన చూస్తుంటే నేను ఒక ఆశ్చర్యం వేసిందండి. ఉదయం నుంచి ఆయన దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన ఆలోచన, ఆయన విధానం, ఆయన అడావుడి, ఈ మాటలు ఆయన అడావుడి చూసినంతసేపు నాకు కంగారు పడిపోతుంటాడు. కానీ ఏదో గొప్పగా చేయాలా, దేవుని కోసం ఏదో చేయాలనే ఆశతోనే ఉండిపోతాడు. ఇంత చేస్తున్న ఎంతోమంది చూసి చూడనట్టు వెళ్ళేవాళ్ళు లేక తప్పలేదండి. ప్రేమనే దేవుని వల్లారా, ఎందువంటి మాటలు చెబుతున్నానంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన ఉంటుందండి. తీయండి ఒకసారి వచ్చినని యోహాను సువార్త 3:16 మనం చూసినట్టయితే, యోహాను సువార్త 3:16 అండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఎలా చేయను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటండి. ప్రేమనే దేవుని వల్లారా, ఒక ఇంటిని ఒక యజమానుడు ప్రేమిస్తాడండి, ఆ కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు ఎలా ఉంటాడు, వాళ్ళ పట్ల ఉన్న కుటుంబంలో ఉన్న సభ్యుల పట్ల ఒకటే ప్రేమ. పేదవాడు ఇంకను పేదవాడుగానే ఉన్నాడు, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మన వచనాన్ని రాయటం మనం చూస్తున్నాం. ఆ వచనంలోని భావాన్ని, ఆలోచనని చాలా జాగ్రత్తగా మనం గమనించాలండి. ఈ వచనాన్ని అలా ఉంచి మనం ఒకసారి మనం నిర్గమకాండంకి వెళ్ళినట్టయితే, నిర్గమకాండం 8వ అధ్యాయంలో సందర్భం మీకు తెలియజేస్తానండి. ఒకనాడు ఇస్రాయేలీలు బానిసత్వంలో ఉండిపోతారండి. ఒకనాడు ఇస్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు కొన్ని క్రియలు చేస్తారు. అక్కడ ఏమండి, మొదటిది ఏమంటే కర్రని పాముగా చేస్తారు. అలాగ కొన్ని క్రియలు చేసుకుంటూ వస్తూ ఒక మనం ఆశ్చర్యపోయే అద్భుతమైన, మనం ఆలోచించేది ఒక క్రియ ఇవ్వబడుతుందండి మనకు. ఆ క్రియ మనం పరిశీలించి చూసినట్టయితే 8:20 ఒకసారి మనం చూద్దామండి. 8:20 నిర్గమకాండము 'కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి మోషే ఎదుట నిలువుము, క్షమించాలండి, ఫరో ఎదుట నిలువుము, ఇదిగో ఇతడు ఏటి వద్దకు పోవును. నెక్స్ట్, నీవు అతను చూచి నన్ను సేవించుటకును నా ప్రజలను పోనిమ్ము అని అంటూ, నెక్స్ట్ చదవండి, నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నిన్ను, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోకి ఈగల గుంపును, ఎవరినండి పంపిస్తానంది, ఈగల గుంపును పంపిస్తానన్నాడు. బాగా గమనించండి ఇక్కడ పిరిమైన దేవుని వల్లారా, ఈగ అనగానే మాకు చిన్నగా అనిపిస్తుందండి, ఆలోచించండి ఏమండి, ఈగల గుంపుని మీ శత్రువుల మీదకి, నీ మీదకి, నీ ఇళ్ళ మీదకి పంపిస్తానంటుండండి అంటూ చిన్నగా మనం చదువుకుంటే కిందకు వస్తే 22వ వచనం, మరియు భూలోకంలో నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినము నేను నా ప్రజలను నివసించు గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగలను ఉండవు. ఏమండి, గోషేను దేశమును మినహాయిస్తారంటండి. ఆ గోషేను దేశము లేకుండా ఎక్కడ అక్కడ గుంపు లేకుండా, ఎందుకంటే ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతంలో ఈగల గుంపు లేకుండా పక్కన లేదండి. ఎక్కడ తీయని మన పంచదార పడ్డగాడు కానివ్వండి, బెల్లం పడ్డగాడు కానివ్వండి,
ఏమండి తీయట పదార్థం ఎక్కడ కనిపించినా అక్కడికి వచ్చేస్తే ఈగలు వెంటనే. ఏమండి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు ఈగలు ఆ గుంపు మీదకి ఆ ఫరో సైన్యం మీదకి ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ ఈ ఈగలకి సంబంధించిన ఏమంటే మెటీరియల్ ఏమి దొరకలేదంటారా? ఆలోచించండి, ఎంత చెప్పితే ఆ ఈగల్లో డైరెక్ట్గా ఫరో సైన్యం మీదకి వెళ్ళాయో ఆలోచించగలిగితే ప్రేమని దేవుని వల్లారా. ఏమండి ఈగ ఒక సినిమా వచ్చిందండి, మీరు చూసే ఉంటారు రాజమౌళి, అందిట్లో ఒక గ్రాఫిక్స్ ఉంది. ఈగ ఈగ ఏది చెబితే అది చేస్తాడు, అది గ్రాఫిక్స్. అది రాజమౌళి గ్రాఫిక్స్ ద్వారా చేశాడు, కానీ ఇది గ్రాఫిక్స్ కాదండి, ఇది ఒక దండు. ఈగల దండుని పంపించాడండి దేవుడు. ఈగల దండుని దేవుడు ఏమండి వారి మీద పంపించినప్పుడు వారి మీద పంపించి వారిని బార పెడుతున్న క్షణంలో అది ఇస్రాయేల్ మీద చూపిస్తున్న ప్రేమని మర్చిపోవద్దండి. మనం ఇస్రాయేల్ను ప్రేమించి వారిని బాధ పెట్టాడు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించినట్టయితే మనం వారిని బాధ పెట్టి ఇస్రాయేల్ నుండి సంతోషపెట్టడానికి వారు ఉన్న వారి మీద ఉన్న ప్రేమను బట్టి వారిని బాధ పెట్టాడు. కానీ మీరు ఆలోచించినట్టయితే ప్రేమన్న దేవుని వల్ల యోహాను సువార్త 3:6 మనం చూసినట్టయితే, ఏమంటే క్షమించాలి 3:16 మనం చూసినట్టయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆనాడు ఇస్రాయేల్ను ప్రేమించి వారిని బాధ పెట్టాడు, లోకాన్ని ప్రేమించి దేవుడు తనకు తానే బాధపడ్డాడు. ఎందువల్ల? తన సొంత కుమారుణ్ణే బలిగా అర్పించాడు మన కోసం. ఆ వచనాన్ని మనం కింద చదువుకుంటూ వస్తే ప్రేమైన దేవుని వల్లారా ఒకసారి మనం చదువుకున్నామండి, యోహాను సువార్త 3:1. వచనమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఈ లోకంలో పాపంతో చెడిపోయిన ప్రజలందరిని చూచి దేవుడు ఒక బలి అర్పించాలి, ఒక బలిని అర్పించాలి. ఆ బలి ఎవరో కాదండి, ఆయన సొంత కుమారుడైన క్రీస్తు. ఆయన సొంత కుమారుణ్ణే బలిగా అర్పించాడండి. ఏమండి సొంత కుమారుని బలిగా అర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చిన్న గాయమైతేనే తండ్రి అల్లాడిపోతాడండి. ఆయన బాధ మనం చూడలేవండి. ఇంత దెబ్బ తగిలితేనే తట్టుకోలేని తండ్రి తన సొంత కుమారుణ్ణే ఒక బలిగా అర్పించాడంటే అది ఏమండి లోకం మీద ఆయన చూపించిన ప్రేమ తన కుమారుణ్ణే బలిగా ఇచ్చేంత ప్రేమ అండి. ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. మనం 17 మనం చూసినట్టయితే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, ఏమండి లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందాలంటండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి క్రీస్తును దేవుడు బలిగా అర్పించాడు. అదే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. ఏమండి ఆయనను రక్షణ పొందటానికి క్రీస్తు దగ్గరకు మనం వెళితే గాని ఆయన ప్రేమ విలువ మనకు తెలుస్తుందండి. ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అన్నది క్రీస్తు దగ్గరికి మనం వెళితే గాని ఆయన ప్రేమ మనకి తెలియదు. ఏమండి ఆయన రక్తాన్ని కార్చి ఏమన్నా మనకు రక్షణని ఇచ్చి సంపాదించుకున్నదే దేవుని సంఘం. ప్రియమైన దేవుని వల్లారా ఆలోచించండి, ఈరోజు సంఘం ఎలా ఉంది? దేవుడు తన సొంత కుమారునిచ్చి ఆ క్రీస్తు రక్తంతో సంఘాన్ని కడితే ఆ సంఘం ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు ఎలా ఉన్నారో మీరు గమనించి ఆలోచించింది మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉందండి. ప్రియమైన దేవుని వల్లారా ఒకచిన మనం చూసినట్టయితే యోహాను సువార్త 14:23 అండి, యోహాను సువార్త 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వింటాడు. క్రీస్తును మనం ప్రేమిస్తున్నామా? అయితే ఏం చేయాలి? ఆయన మాట వినాలి. క్రీస్తుని నేను ప్రేమిస్తున్నాను మేము ప్రతి ఒక్కరూ మనం అనుకుంటున్నామా? ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు మొత్తం ఆ మాట మీద ఉన్నారా? ఉంటే ఏం చేయాలి? ఆయన మాటను గైకొనాలి. ఆయన మాటను గైకొనాలి.
అందుకని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి 22వ వచనం, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఆయన మనం ప్రేమిస్తే, క్రైస్తవులు ఆయన ప్రేమిస్తే, ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, వాడు నా మాట గైకొనును. ఏం చెబుతుండండి ఆయన మాట మనం గైకొనటానికి, ఆలోచించారా? ఆయన మాటలు ఎన్నో చెప్పాడండి, క్రైస్తవులు మేలుకొలపడానికి ఎన్నో మాటలు చెప్పాడు, కానీ క్రైస్తవంలో చలనం లేదండి. ఏమైనా దేవుని ఆరాధించండి. ఆయన ఏం చెప్పాడు అని మన పక్క అధ్యాయం మనం పరిశీలించినట్టయితే, 15వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే, పక్కనే ఉన్న అధ్యాయము 15వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్టయితే, ప్రియమైన దేవుని వారలారా, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని ఒకరు ప్రేమించవలననే నా ఆజ్ఞ. నా మాట గైకుంటారు కాబట్టి నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, నా మాట గైకుంటారు కాబట్టి నీకు ఆజ్ఞ ఇస్తున్నాను, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకుంటారు, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకుంటారని క్రీస్తు వారు ఆ మాట చెప్పి ఆయన ఇస్తున్న ఒక ఆజ్ఞ మనం పరిశీలించినట్టయితే, పండితుడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము. ఆయన ఎలా ప్రేమించాడండి మనల్ని? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు అని పరిశీలిస్తే, మనల్ని ప్రేమించిన విధానం చూస్తే, మన కోసం ఆయన ప్రాణము పెట్టాడు. మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడండి. ఆ కింద వచనాలు మనం పరిశీలించినట్టయితే 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు. ఎవడును లేడు. ఎవరండి క్రైస్తవుల కోసం ప్రయాసపడేది? ఎవరండి క్రీస్తు కోసం ఆలోచించేది? ఎవరండి క్రీస్తు కోసం పోరాటం చేసేది? ప్రేమైన దేవుని వారా, ఎవరండి క్రీస్తులా ప్రేమించేది? ఎవరండి ఆయన ప్రేమించి ఆయన మాట గైకునేవారు ఎవరు? ఈనాడు క్రైస్తవ్యాన్ని వెతికినా దొరకని పరిస్థితిలో ఈరోజు క్రైస్తవం మిగిలిపోయిందండి. ఏమండి? మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ. ప్రేమించుకుంటాం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నావా? నే మీటింగ్ చేస్తే నాది కాదు, వేరే వాళ్ళు మీటింగ్ చేస్తే అది నాది కాదు, ఆ మీటింగ్ నేనెందుకు వెళ్ళాలి, అది మన వాళ్ళది కాదు. ఏమండి క్రైస్తవుల మీటింగ్? అది క్రైస్తవుల మీటింగే కదా. ఆలోచించండి, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అండి. నేను ఇస్తున్న ఆజ్ఞ ఏంటి తెలుసా? మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ. ఆజ్ఞ వినేవారు ఎవరు? ఆయన మాటను గైకొన్నవారే. ఆయన మాటను గైకొన్నవారే ఆయన మాటను వింటారు. ప్రేమైన దేవుని వల్ల రక్తాన్ని కార్చి ఏమంటే మన కోసం ప్రాణం పెట్టిన, పెట్టబోతూ చెబుతున్న మాటలు యేసుక్రీస్తు వారి మాటలు అండి అవి. ప్రేమైన దేవుని వల్ల ఈ మాటలు చెప్పి ఆయన ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టినవాడే నిజ స్నేహితుడు. ఆ నిజ స్నేహితుడే యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆయన చెప్పిన మాటను గైకొని ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని, ఆయన ఆజ్ఞను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రేమైన దేవుని వల్ల చక్కటి సందేశాన్ని మన మధ్యన ఉన్న విజయ్ కుమార్ గారు ఈ 3 రోజులు ఏమండి సమయం లేటైనా శ్రద్ధగా వినే ఓపిక మీకుంటే ఎప్పుడు వినలేని సంగతులు మీరు నేర్చుకొని ఈ స్థలాన్ని విడిచి వెళ్తారని నేను చెప్తున్నానండి. ప్రేమైన దేవుని వల్లారా ప్రతి ఒక్కరు ఆసక్తితో ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, మహాగణుడ, ప్రియ మా పరలోకపు తండ్రి, మహాదేవ తండ్రి, నీ కుమారుడి మాటలకు ముందుగా కొన్ని మాటలు తండ్రి నీ మహాజ్ఞాన సంగతుల్లోని మీ ప్రేమను తెలియజేయటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు తండ్రి. నీ కుమారుడు తండ్రి మా కొరకు తండ్రి రక్తాన్ని ఇచ్చి తండ్రి సంఘంగా ఏర్పడి తండ్రి క్రైస్తవుల్లోని విభేదాలతో ఉన్న క్రైస్తవుల్ని తండ్రి ఏక్యం చేయుటకు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒకరినొకరు ప్రేమించి తండ్రి నీ కుమారుడు చెప్పిన మాటలను గైకునే విధంగా తండ్రి మా బ్రతుకులు కొనసాగుటకు సహాయం చేయమని తండ్రి వేడుకుంటున్నాను తండ్రి. నా తర్వాత మాట్లాడుతున్నా నీ కుమారుడికి సమయచేత జ్ఞానమును ప్రసాదించండి. రెండు పిల్లలకు వెనకల చెవులను గ్రహించగల మనసును ప్రసాదించండి తండ్రి. చెప్పిన మాటలను నీ పిల్లల హృదయాల్లో భద్రపరుచుకునే భాగ్యాన్ని ప్రసాదించాను తండ్రి వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.